హైదరాబాద్ ఈ పేరు చెప్పగానే టక్కున ఏం గుర్తుకొస్తుందో చెప్పండి హైటెక్ సిటీ అని పెరల్ సిటీ అనో ఫార్మా సిటీ అనో గుర్తుకొస్తుంది ఇంకాస్త వెనక్కి వెళ్తే భాగ్యనగరం అని పేరుంది ఇప్పుడు ఆ భాగ్యనగరం అన్న పేరును మరోసారి నిజం చేస్తున్నారు మన హైదరాబాద్ షాలు ఇన్నాళ్ళు బిలియనీర్లు అంటే బాంబేరిని ఉండేవాళ్ళు ఇక్కడ బిలియనీర్లు ఉంటారంటూ సగర్వంతం చెప్పుకొస్తున్నారు మన హైదరాబాద్ షాలు పైబడిన చారిత్రక నగరం మన హైదరాబాద్ కోటి 30 లక్షల మంది సిటిజన్స్ తో భాసిస్తున్న నగరం మన హైదరాబాద్ దేశ జనాభాలో నాలుగో అతిపెద్ద నగరం మన హైదరాబాద్ దేశంలోని సిటీల్లో ఆరో పెద్ద సిటీ మన హైదరాబాద్ కుతుబ్షాహీల కాలం నుంచి భాగ్యనగరంగా నడకలు కట్టి అంచెలంచెలుగా అభివృద్ధి పథాన అడుగులేస్తూ పరుగులు తీస్తూ కాంతులీలిన భాగ్యనగరం మన హైదరాబాద్ దేశంలో ఉన్న నగరాల్లో శరవేగంగా దూసుకెళ్తున్న సిటీ మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీల కన్నా రెట్టింపు వేగంతో ముందుకెళ్తున్న సిటీ మన హైదరాబాద్ ఐటీ ఐటీఎస్ ఫార్మా ఇలా అనేక రంగాల్లో దేశానికే తలమానికంగా మారిన సిటీ మన హైదరాబాద్ ఇన్ని ఖ్యాతులు గడించిన మన హైదరాబాద్ ఇప్పుడు తన ఖ్యాతి సిగలో మరో కలికితురాయిని చేర్చుకుంది కుతుబ్షాహీల కాలంలో భాగ్యనగరంగా పేరు తెచ్చుకున్న మన హైదరాబాద్ ఈ ఆధునిక కాలంలో సంపన్నులతో నిండిన సౌభాగ్యనగరంగా ఖ్యాతిగాంచింది కాలక్రమంలో మరుగున పడిపోయిన భాగ్యనగరి పేరుకు మరోసారి మెరుగులద్దారు మన తెలుగు బిలియనీర్లు అవును ఇప్పటి వరకు బిలియనీర్లు అనగానే మన చూపంతా ముంబై వైపే వెళ్లేది ఇండియన్ బిజినెస్ క్యాపిటల్ గా ఉన్న ముంబైలోనే సంపద అంతా పోగుపడిందన్న భావన ఉండేది కానీ ఇప్పుడు ముంబైకి దీటుగా మిగిలిన నగరాలు కూడా ఎదుగుతున్నాయి సంపదలోనే కాదు అభివృద్ధిలో కూడా పరుగులు పెడుతున్నాయి ఇన్నాళ్ళు రిచెస్ట్ సిటీల లిస్టులో ముంబై ఢిల్లీ పూణే బెంగళూరు చెన్నై సిటీల పేర్లే ఎక్కువగా ఉండేవి ఇందులో హైదరాబాద్ స్థానం దక్కించుకున్నా అదెక్కడో అట్టడుగున ఉంటూ వచ్చేది కానీ ఇప్పుడు ఆ జాబితాలో మన భాగ్యనగరం పేరును కూడా అగ్రనగరాలకు దీటుగా రాసుకొచ్చారు మన హైదరాబాద్ షాలు రిచెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా జాబితాలో మొట్టమొదటిసారి టాప్ 5 రిచెస్ట్ సిటీస్ లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది దేశంలో నాలుగో పెద్ద నగరమైన హైదరాబాద్ ఇప్పుడు సంపదలో కూడా అదే స్థానాన్ని దక్కించుకుంది తాజాగా వెల్లడైన వరల్డ్ న్యూ వెల్త్ నివేదికలో టాప్ 10 సిటీలో హైదరాబాద్ నాలుగో స్థానం దక్కించుకుంది దేశంలో రిచెస్ట్ సిటీలో టాప్ ప్లేస్ లో దేశ వాణిజ్య రాజధాని ముంబై ఉండగా రెండో స్థానాన్ని దేశ రాజధాని ఢిల్లీ ఆక్రమించుకుంది ఇక మూడో స్థానంలో దేశ సాఫ్ట్వేర్ రాజధాని సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చుకున్న బెంగళూరు నిలవగా ఆ తర్వాత స్థానంలో మన భాగ్యనగరం సగర్వంగా తన పేరు రాయించుకుంది న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో 9,000 మంది మిలియనీర్లు ఆరుగురు బిలియనీర్లు ఉన్నారు వీళ్ళందరి ఆస్తి ఎంతో తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే ఈ మిలియనీర్లు బిలియనీర్ల ఆస్తి మొత్తం కలిపితే 310 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక చెప్పుకొచ్చింది ఇది మన ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే దాదాపు 21 లక్షల కోట్లతో సమానం నమ్మకం కలగకపోయినా ఇది నమ్మాల్సిందే మీకు దిమ్మ తిరిగే ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలంటే ఈ మొత్తం సంపదలో సగం కేవలం 6 బిలియనీర్లది అంటే సగటున 100 కోట్ల కన్నా ఎక్కువ సంపద ఉన్న బిలియనీర్లు హైదరాబాద్ లో 6 ఉన్నారన్నమాట
ఇక మిలియనీర్ల సంగతి వేరే చెప్పకర్లేదు. ఏకంగా 9000 మంది మిలియనీర్లతో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక థర్డ్ ప్లేస్ లో ఉన్న బెంగళూరు 320 బిలియన్ డాలర్ల సంపదతో తులతూగుతోంది. బెంగళూరులో మాత్రం మనకన్నా తక్కువ మంది మిలియనీర్లు ఉన్నారు. గార్డెన్ సిటీలో 7700 మంది మిలియనీర్లే ఉన్నా బిలియనీర్లు మాత్రం మనకన్నా ఇద్దరు ఎక్కువగా ఉన్నారు. 8 మంది బిలియనీర్లు ఉన్న బెంగళూరు థర్డ్ ప్లేస్ దక్కించుకుంది. మొత్తానికి ఇన్నేళ్లుగా సంపద అనగానే ఉత్తరాది నగరాలు ఉత్తర భారతమే ఎక్కువగా గుర్తొచ్చేది. కానీ ఇప్పుడిప్పుడే దక్షిణాది నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. ఈ లిస్టులో మరో దక్షిణాది నగరం చెన్నై కూడా తన పేరు రాయించుకుంది. అయితే హైదరాబాద్ సంపదతో పోలిస్తే చెన్నై బిలియనీర్ల సంపద సగమే ఉన్నా ఈ జాబితాలో మాత్రం 7వ స్థానంలో నిలిచింది. 6600 మంది మిలియనీర్లు 4 బిలియనీర్లతో చెన్నై సిటీ 7వ ప్లేస్ దక్కించుకుంది. వీళ్ళందరి సంపద 150 బిలియన్ డాలర్లు ఉందని న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించింది. ఇలా ఈ జాబితాలో దక్షిణాది నగరాలు 3 స్థానం దక్కించుకోవడం, అందులో టాప్ 5 ప్లేసుల్లో హైదరాబాద్ సగర్వంగా నిలిచి సౌభాగ్య నగరిగా తన పేరును పునర్లెఖించుకుంది. రిచెస్ట్ సిటీలో చోటు దక్కించుకోబోయే తెలుగు నగరం ఏంటి, హైదరాబాద్ గురించి నివేదిక ఏం చెప్తోంది? బ్రేక్ తర్వాత చూద్దాం.